స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా గిరిజనుల కష్టాలు మాత్రం తీరడం లేదు. ఇప్పటికీ కనీసం తాగునీరు, విద్యుత్ సౌకర్యం లేక ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. దీనికి నిరసనగా విజయనగరం కలెక్టరేట్ దగ్గర గిరిజనులు అర్ధనగ్న ప్రదర్శనకు దిగారు. బాణాలు చేతబట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. ఆదివాసీల అభ్యున్నత కోసం ఏ ఏడాదిగా ఏడాది కోట్ల నిధులు మంజూరు చేస్తున్నామనేటటువంటి ప్రభుత్వాలు మాట ఎంతవరకు వాస్తవం అనేటటువంటిది ఉదాహరణగా ఇక్కడ విజయనగరం కలెక్టరేట్ దగ్గర ఆందోళన చేపడుతున్నటువంటి గిరిజనులే మనకు పెద్ద ఉదాహరణగా కనిపిస్తుంది. గంట్యాడ మండలంలో ఉండేటటువంటి డీకే పర్తి గ్రామ పంచాయతీలో ఉండేటటువంటి అక్కడ ఉండేటటువంటి గ్రామాలకు సంబంధించినటువంటి వారందరూ కూడా కనీస మౌలిక సదుపాయాలు కూడా మాకు కల్పించట్లేదు ప్రభుత్వం అని చెప్పి ఈరోజు విజయనగరంలోని కలెక్టరేట్ దగ్గర వారి తాలూకా సాంప్రదాయమైనటువంటి విల్లంబులు చేతబట్టి అదేవిధంగా అర్ధనగ్న ప్రదర్శన కూడా వీరందరూ కూడా దిగడం జరిగింది. చెప్పండి, ప్రధానంగా వీళ్ళకు ఉండేటటువంటి సమస్యలు ఏంటి? ఈరోజు విజయనగరం దగ్గర, విజయనగరం కలెక్టరేట్ దగ్గర అర్ధనగరం ఆకులు కట్టుకొని దిగడం జరిగింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే స్వాతంత్రం వచ్చి 74 ఏళ్ళు కలుస్తున్నప్పటికీ కూడా నిజంగా మా ఆదివాసులకి స్వాతంత్రం రాలేదు. ఏదైతే స్వాతంత్రం రాలేదో మా పూర్వీకులు ఆకులు కట్టుకొని తిరిగారో అదే బతుకులు మాకు ఇంతవరకు ఉన్నామనే ఉద్దేశంతో మేము ఈ ఆకులు ప్రతిపాదన చేస్తున్నాం, ఈ ఆకులు కట్టుకొని నిరసన వ్యక్తం చేస్తున్నాం. అలాగే గంటేడు మండలం అది ఎస్కోట్ నియోజకవర్గ పరిస్థితులుగా ఉంది. అలాగే గంటేడు మండలం అయిన గజబినారం, అలాగే బొత్సతిబాబు గారు అయిన సీపురుపిల్లి, ఈ మైదాన ప్రాంతంలో ఉన్న గిరిజన బతుకులకి మంచినీళ్ళు లేవు, రోడ్డు సౌకర్యాలు లేవు, ఎటువంటి మౌలిక సదుపాయాలు లేదు. ఈ రోజుకి కూడా గ్రామంలో కరెంటు లేదంటే అది ఒక మైదాన ప్రాంతం గిరిజనులు ఈ పరిస్థితులు ఉన్నారంటే మరి ఏజెన్స్ ప్రాంతంలో ఏ పరిస్థితి ఉన్నదో తమను అర్థం చేసుకోవాలి. మాకు నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసి ఉండంతే మా హక్కులు అమలు పరచండి. మాకు మాత్రం రాజ్యాంగం రాయలేదంటే మాకు రాజ్యాంగం హక్కులు కల్పించండి, లేని పక్షంలో మాకు స్వాతంత్రం ఇవ్వండి అని చెప్పి ఈ అర్ధనగ్న ప్రదర్శన చేయడం జరుగుతుంది. ఏంటి అసలు మీరు ఎప్పుడైనా సరే అక్కడ ఉండేటటువంటి ఈ వైసీపీ నాయకులకు కానీ లేదంటే అధికారులకు కానీ మీరు ఎప్పుడైనా మీ సమస్యలు తెలియజేశారా? చాలా సందర్భంగా మేము తెలియచేయడం జరిగిందండి. కలెక్టర్ ఆఫీస్కు ఇంచుమించు 2014 సంవత్సరాలు కూడా ఆ కలెక్టరేట్కి వచ్చి చాలాసార్లు మా యొక్క సమస్యలు కూడా పరిష్కరించండి, ఈ ఎండాకాలం సమ్మర్ సీజన్ వస్తే మాకు కనీసం నీళ్ళు ఉండవు, ఎందుకంటే అన్ని రాళ్ళు పర్వతాలు కాబట్టి ఇంచుమించు డౌన్కి వెళ్ళి ఇంచుమించు 150 కిలోమీటర్ల దూరం నుంచి పైకి చిన్నపిల్లలతో పాటు నీళ్ళు మోసుకొస్తారు. ఉదయాన్నే 7 గంటలకు వెళ్ళి 8 గంటల వరకు నీళ్లు మోసి అప్పుడు ఎండాకాలంలో ఇళ్ళ లోపల ఉండిపోతారు, ఎందుకంటే రాళ్ళు వేడికి ఎండకి తట్టుకోలేక పశువులకు కానీ నీరు దొరకవు, మనుషులకి నీరు దొరకవు, అక్కడ మౌలిక సదుపాయాలు లేవు సార్. ఇప్పుడు ప్రభుత్వం యాక్షన్ తీసుకొని మా గిరిజనులకు రోడ్డు సౌకర్యము, వాటర్ సదుపాయము కల్పించాలని. తాగడానికి నీరు లేదని, అదేవిధంగా నడవడానికి కూడా కనీస రహదారి సౌకర్యం కూడా లేదని ఇక్కడ ఉండేటటువంటి గిరిజనులందరూ కూడా తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చెప్పుకున్నటువంటి వీళ్ళందరూ కూడా తమకు రావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని వీరందరూ కూడా ప్రాధాన్యపడడం జరుగుతుంది. వీడియో జర్నలిస్టు సుధీర్తో శ్రీనివాస్, ఏబిఎన్ న్యూస్, విజయనగరం. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియోస్.